మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజిరెడ్డి గార్డెన్ లో సుమారు 400 మంది పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన యువకులు బీజేపీ పార్టీలో చేరారన్నారు. స్వచ్ఛభారత్ లో భాగంగా యువకులు కామారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు యువకులు ముందుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ గౌడ్, కామారెడ్డి కౌన్సిలర్ జ్యోతి, నీలం చిన్నరాజులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం సఫలం కావాలని నరేంద్ర మోడీ గారి ఈరోజు మొట్టమొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. అది వడ్లూరు గ్రామంలో. మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా వడ్లూరు గ్రామము మాకు అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామము. ఈ గ్రామము మా సొంత గ్రామంగానే భావిస్తాం కాబట్టి మొట్టమొదటిగానే వడ్లూరు గ్రామంలోనే జెండావిష్కరణ మొదలు పెట్టాలనేది కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలు కావడమే. ఇక్కడున్న అందరూ కూడా వ్యవస్థ ప్రకారంగా రేపు రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడు వస్తే, నీతి నిజాయితీ గల నాయకుడు వస్తే ఎలా పరిపాలనలు సాగిస్తామో అనేది నరేంద్ర మోడీ గారిని చూసి మనం నేర్చుకోవాలి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామాభివృద్ధి పట్ల అంకితంగా ఉండి, గ్రామంలో ఉన్న కష్టం వచ్చిన ఏ వ్యక్తికైనా సరే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు అయిపోతాయి అనేంతటి ధైర్యాన్ని ప్రజల్లో నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, ఈ గ్రామంలో గ్రామ ప్రజలతో మమేకమై గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మేమున్నామంటూ అండగా ఉండి గ్రామాభివృద్ధి కొరకు మీరు పాటుపడాల్సింది కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వడ్లూరు గ్రామ ప్రజలకు, మా అక్కలకు, తల్లులకు, సోదరులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.